చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతమైన తంబాలపల్లె జిల్లాలోనే చిట్ట చివరి నియోజకవర్గం. ఇక్కడ ఈ మదనపల్లె అదే కాకుండా మదనపల్లె పెద్ద హెడ్ క్వార్టర్స్ అయినా కూడా జిల్లాలో రెండోసారి ఇక్కడ గ్రీవెన్సెల్లు ఈ పడమటి మండలంలోని మదనపల్లె జరగడము నిజంగానే ఇక్కడ ఈ నియోజకవర్గంలో చాలా ఏళ్ళుగా ఉన్న సమస్యల పరిష్కారం కోసము తంబాలపల్లెకి సంబంధించిన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇక్కడ వారనాథ్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ప్రజల వాళ్ళ అవసరాలు ఏమేమైతే ఉన్నాయో వాటిని ఒకటే పరిష్కరించుకుంటూ రావడంతో పాటు అంటే అధికారుల దగ్గరికి కూడా నేరుగా ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు వాళ్ళ సమస్యలు తెలిపేదానికోసం ఈరోజు ఇక్కడ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గారిని మనము ఇప్పుడు మాట్లాడదాం. సార్, ఇప్పుడు మామూలుగా పడమటి మండలాల్లోనే అత్యంత కరువు ప్రాంతమైంది. మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క సమస్యలు తీర్చుకుందాం సార్. ఈ స్పందన కార్యక్రమం ఏర్పాటు వల్ల ఇంకా ఏమేమైతే అధికారులు తీసుకొని పోవాలనుకుంటారు? మాకు చాలా సంతోషమైన విషయం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే అనుకున్నారో అవన్నీ చేసేదాన్ని కూడా ఇది పెద్ద అవకాశం. ప్రతిదీ కూడా నేను కూడా పల్లెల్లో తిరగడం, మండలంలో ఉన్న అధికారులందరినీ కూడా ప్రతి ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఏముంది, వాళ్ళ ప్రాబ్లం ఏముందని కనుక్కోవడం, అదే ప్రాబ్లంలో కొన్ని సాలు కానీ ఉంటే కూడా మళ్ళీ కలెక్టర్ గారు సభ్యులు అంటే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా ఈరోజు తమ్మలపల్లికి ఫస్ట్ టైం తమ్మలపల్లికి వచ్చి కూర్చొని అందరినీ ప్రతి ఒక్కరూ కూడా ఓపిక్గా అందరూ కూడా తీసుకొని అందరూ చూడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా 100% చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలు కలెక్టర్ ఆఫీస్కు చిత్తూరుకు మదనపల్లికి పోకుండా వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళు పని చేసుకునే పరిస్థితి ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా గర్వంగా మేము చేసుకోగలుగుతా మా దగ్గర కలెక్టర్ వచ్చినారు. కలెక్టర్ కూడా మీరు ఇంట్లో చూస్తూ ఉంటారు, కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ కానీ ప్రతి ఒక్కరూ కూడా పక్కన నిలబెట్టుకొని కూర్చొని పెట్టుకొని మాట్లాడి పంపిస్తారు. ఇంత మంచి ఇది తేవడానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్రయత్నం చేశాడు, అది 100% సక్సెస్ అయింది అనేది ఇదే నిదర్శనం. అదేవిధంగా ఇప్పుడు తమ్మాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి అయితే
వెనుకబడిన ప్రాంతంలో ఇక్కడ ఏదైనా కొత్తగా ఫ్యాక్టరీలు కానీ అదేవిధంగా తాగునీటి సమస్య కూడా ఎక్కువగా ఉంది. అందరి నివారణ నీళ్లు కూడా వ్యవసాయం దాని మీద ఏమైనా దృష్టి పెట్టారు. అందరి నివారణ నీళ్ళు వచ్చేది ఇంత అగ్రికల్చర్ వ్యవసాయానికి తాగేదానికి గడిపోట నుంచి ఒక పైలట్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ కూడా అది కూడా తమ్మలపల్లి ఒక 4 కాన్స్టిట్యూషన్ గ్రాడ్యుయేట్ తమ్మలపల్లి పొంగనూరు పిల్లూరు పెట్టారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసి ఇంటికి ఒక వాటర్ గ్రిడ్ తరపున వస్తుంది, ఇంటికి ఒక ట్యాప్ అక్కడే ఫిల్టర్ అయ్యి కూడా వాటర్ వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ పెట్టడం కారణం ఏమంటే క్లోరైడ్ ఎక్కువ ఉండాలి, దీనివల్ల జనాలకు చాలా ఇబ్బంది ఉంది అనే ఉద్దేశంతో ఫస్ట్ దీనికే పెట్టడం జరిగింది. అట్లా ప్రతిదీ కూడా ఏది ఒకటి కూడా ఇదిగా ఒక ఈరోజు అయితే ఎక్కువ కూడా నేను ఎందుకు కలెక్టర్ రిక్వెస్ట్ చేశానంటే రైతు భరోసా కింద 20 వాళ్ళు కానీ ఏ వాళ్ళు కానీ సరిగ్గా ఇది లేకుండా పోతుంది, వచ్చే ఆదాయం ఎంత వస్తుందో గవర్నమెంట్ నుంచి అది రాకుండా పోతుందనే ఉద్దేశంతో పెట్టినాం. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్ కానించి స్కూల్స్ కానించి ఫీజు రేమస్ కానీ ఏదేది ఉండాలి అందరూ కూడా ఆయా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర పోయి చేస్తా అంటే నాకే చాలా సంతోషం ఉంది. నేను డిస్టర్బ్ చేసేది ఎందుకు లేదు జరగనని చెప్పి నేను బయట వచ్చి అందరితో మాట్లాడడం జరుగుతుంది. సాయంత్రం దాకా కూడా ఉంటాం, మళ్ళా ఏదైనా కూడా ఇంకా కావాల్సి వస్తే కూడా మళ్ళీ తర్వాత మళ్ళీ ఒక సారి కమలపల్లిలో కానీ కొత్తకోటలో కానీ మళ్ళీ పెట్టుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఏమి జరుగుతుంది రాష్ట్రంలో అనేది తెలియజేయడంలో కూడా ఇది కూడా ఒక మనకు ఇది ఉంది లేదు అనేది తెలిసేదానికి కూడా ఒక మంచి అవకాశం ప్రజలందరికీ కూడా చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. సార్ చివరిగా ఒక ప్రశ్న ఏమంటే ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువ మంది చదువుకున్న విద్యార్థులు ఇక్కడ నుండి బెంగళూరు కానీ చెన్నై కానీ మెడ్రాస్ కానీ పోతున్న పరిస్థితి, అంటే ఈ వెనుకబడిన ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ లేదంటే ఏదైనా భారీ పరిశ్రమలు కానీ తెస్తే ఇక్కడ ఉపాధి కల్పించే దిశగా ఏమైనా ప్రభుత్వం నుండి మీరు ఏదైనా అభివృద్ధి కానీ ఏమైనా ఇచ్చారా సీఎం గారు? మీ మామూలుగా మీటింగుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నప్పుడే పబ్లిక్ మీటింగ్లోనే చెప్పడం జరిగింది. చాలామంది ఇక్కడి నుంచి వలసలు పోయి అక్కడ ఎంబీఏలు ఎంఎస్ గారు మంచి చదువులు చదువుకున్నప్పుడు కూడా చిన్న చిన్న హోటల్లో పని చేసుకుంటాం, మేమేద పెద్ద చదువులు పెద్ద ఉద్యోగం చేస్తాం నేను చెప్పుకుంటూ చేయడం జరుగుతూ ఉంది. దీనికి అన్నిటి కూడా ఏదో ఒక పరిష్కారం కావాలని చెప్పినా ఆయనకు తమ్మలపల్లి 100% ఏ ఊరు ఎట్లుంది ఏ పరిస్థితి ఎట్టున్నారు ఏమనేది ఆయనకు కూడా నాకన్నా కూడా బాగా తెలుసు. కాబట్టి ఖచ్చితంగా మంచి న్యాయం జరుగుతుంది యూత్ అక్కడ అనేది నాకు నమ్మకం. ఇదే పరిస్థితి తమ్మలపల్లి నియోజకవర్గంలోని ఈరోజు అంగళ్ళలో జరుగుతున్న స్పందన కార్యక్రమం మీద ఈ తమ్మలపల్లి ఎమ్మెల్యే గారు ద్వారకనాథ్ రెడ్డి గారు తెలిపారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యువతకు ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు మరింతగా మెరుగుపరిచి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అంగళ్ళ నుండి కెమెరామెన్ జయకుమార్తో యుగంధర్ దివా మీడియా.